బాస్ ఎవడు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంకర్ వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంకర్? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్ రావు, కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు. మీరు యాడ్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళకి వేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాణమైన ఫారం సిడీలు నాలుగు తీసుకొచ్చాను, ఒకటి 200 అంతే. ఎవరైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పికొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా? ఈయన ఎవరు? ప్రొడ్యూసర్. ఏ గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్. టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి. యంగ్ ఏజ్ డే. రే ఏజ్ అయితే కావిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట. గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంప్ అయిపోద్ది. వెంటనే ఆ బురద గుంట దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయి చార్మినార్ ముందు ఇంత అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్ రేట్ ఎంత? 1000 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను కానీ దానికి మినిమం 10 డేస్ పడుతుంది. 10 డేస్? 10 రోజుల. అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతా అయినా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. వీళ్ళని విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడి నీ అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని. ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా, వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పా? వాడి సబ్కి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. ఏయ్, వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి. జై పో. పంది తెల్లగా డానియల్ గ్రూప్ కింద ఒక్కడే దొరికాను. పౌడర్ రాశారు. ఎక్కడికి? డానియల్ వాళ్ళ దగ్గర. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా బాబు. ఈ జీవితానికి ఇటు చాలనైనా? అసలు నా బాడీ చిరి వెనకడ్డారు అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడం కూడా పడగలనైనా? మగడారా నువ్వు? 2 రోజులు అయితే కానీ చెప్పలేదు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు, వెళ్దాం. నేను చెప్తాను. 6-3-354 హిందీ నగర్ పంజాగుట్ట. ఎందుకు నా భయం? నేను ఉన్నాను కదా పద. అవును ఉన్నావు కదా పద. ఏంట్రా హోలీ దొరుకుతుంది ఇక్కడ? ఎందుకుంటారు ఇక్కడ? ఎక్కడ ఉంటారు మావా? ఇప్పుడు వాసు గారు వచ్చాడు, దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి. ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షంలో గుడికేసుకెళ్ళి ఏంట్రా తేవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే నువ్వు అక్కడ కూడా రాడు. ఓ బంగి నువ్వు వెళ్ళి పక్కన దాక్కో. నేను ఒక్కడనే వచ్చి అనుకున్న మీద అటాక్ చేస్తారు. వాడు రాక నువ్వు అటాక్ చేస్తే పడైపోద్ది. అప్పుడు ఎక్కడైందిరా? గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళగలుద్దాం, అప్పుడు తెలుస్తుంది ఈ వాసు అంటే ఏంటో. ఓకే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దాక్కో. మొదలు పెట్ట. నువ్వు రెచ్చిపో, నేను ఉన్నాను కదా నీకు. ఓకే ఏంట్రా దాక్కున్నారు? రాండ్రా ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముద్దీ మీద మీసం ఉంటే, మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రాండ్రా. ఎప్పుడైనా సరే పశ్చిమ సవాళ్ళు కమాడని పడి.
వదిలేసేవారు అక్కడ బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో కమాన్ ఈసారి కన్ఫర్మ్ వెళ్ళి ఉతికేద్దాం. అది సరే వెళ్ళి కొట్టేద్దాం కమాన్. ఏమయ్యా తార్ పల్లకి పెడితే బ్రేక్ వేసుకోవచ్చు కదా. రే ఇలా రోడ్డు మీద ఆడుకోవడం తప్పురా, వెళ్ళండి వెళ్ళండి కమాన్.